అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు అంటే వైఎస్ జగన్ గారు ఏపీ వైసీపీ గురించి కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అసలు అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారుగా ఎందుకు అంత మాట్లాడలేదా ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడేది అయితే నాకు తెలియదు అసలు మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవడం అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కత్తి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది అంటే ఏంటి ఇది అసలు లేదండి రాజకీయ నాయకుడు మంచి అదే నేను చెప్తున్నాను ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం చెడ్డది చేసేది చాలా ఈజీ మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడిస్తారు మాటలతో మాటలతో ఒక విధం కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు ఎటువైపు అయినా వస్తుంది నువ్వు వెళ్ళే ప్ర ప్రయాణం వచ్చి ఇటు వెళ్తా వెళ్తా ఉండాలి అంతే ఇదంతా ఆయన పెద్ద మనిషి ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్ లో విషయాలు కాదు ఆయన అన్నిటికీ అన్నిటికీ సిద్ధం పడ్డే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో సో డెఫినెట్గా ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ లైక్ యునో ఇట్ ఈస్ నాట్ హిండ్రెన్స్ టు హిమ్ ఆయన అన్నిటికీ సిద్ధం ఆయన సో డెఫినెట్లీ ఆయన ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు అంటే అంత నమ్మకం ఏంటి సార్ మీకు జూన్ ఇప్పుడు జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ కదా ఫిఫ్త్ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఫిఫ్త్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అప్పుడు చెప్తాను నేను వచ్చి మీరు అడిగారు ఒక వ్యక్తిగా ఒక సామాన్యుడిగా నేను నటుడిగా కాదు మీరు నటుడిగా నన్ను నేను ఇప్పుడు మేకప్ అంతా వేసుకోలేదు ఒక సామాన్యుడిగా నేను చెప్పింది మీరు అడిగిన ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను అంతే